ఏ రవి, భూమిలో కొదలు తీస్తున్నావు దేనికోసం? ఏం లేదు శివన్న, మా భూమిలో 36x36 పద్ధతిలో పంటలు వేసుకోవడానికి కొలతలు తీస్తున్నాను. 36x36 పద్ధతి అంటే ఏంటి రవి? అదేం లేదు శివన్న, 36 అడుగుల పొడవు, 36 అడుగుల వెడల్పుతో టేప్ సహాయంతో కొలతలు తీసుకోవాలి. దీనికి కేవలం 2.5 సెంట్ల భూమి మాత్రం సరిపోతుందినా. దీనికోసం 6 అడుగుల వెడల్పుతో టేపు సహాయంతో 5 మట్టి పరుపులు తయారు చేసుకోవాలి. దీనికోసం 2 మట్టి పరుపుల మధ్య 1.5 అడుగు వెడల్పుతో మరియు 1 అడుగు లోతుతో కాలువ తీసుకోవాలి. ఈ విధంగా 5 మట్టి పరుపుల మధ్యలో 4 కాలువలు వస్తాయి. తరువాత దీని చుట్టూ 2 అడుగుల వెడల్పు, 1 అడుగు లోతుతో కాలువ తీయాలి. ఈ మట్టి పరుపులను ఉత్తర దక్షిణ సాలలో వేయాలి. దీనివల్ల మొక్కకు కావాల్సిన సూర్యరశ్మి బాగా అందుతుంది. వీటిలో ఏ పంటలు వేసుకోవచ్చు రవి? వీటిలో మొదటి అంతస్తులో దుంప జాతి వేసుకోవాలి. ఉదాహరణకు ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి, బంగాళాదుంప వేసుకోవాలి. అలాగే 2వ అంతస్తులో తీగజాతి మొక్కలు వేసుకోవాలి. ఉదాహరణకు అలసంద, తీగ బీన్స్, కాకర, బీర వేసుకోవాలి. మూడవ అంతస్తులో ఆకుకూరలు వేసుకోవాలి. మూడవ అంతస్తులో ఆకుకూరలు వేసుకోవాలి. ఉదాహరణకు పాలకూరకు, సిరికూరకు, కొత్తిమీర వేసుకోవాలి. నాలుగవ అంతస్తులో కూరగాయ మొక్కలు వేసుకోవాలి. ఉదాహరణకు బెండకాయ, వంగ, టమోటా లాంటివి వేసుకోవాలి.
ముఖ్యంగా 5వ అంతస్తులో ఎర్రపంచలు వేసుకోవాలి. ఉదాహరణకు బహువార్షిక కంది, బహువార్షిక ఆముదం వేసుకోవాలి. తర్వాత దీని చుట్టూ రక్షక పంటగా మొక్కజొన్నను విత్తుకోవాలి. ఈ మట్టి పరుపులకు కాలువల సహాయంతో వారానికి ఒక్కసారి నీరు వదిలితే సరిపోతుంది. అలాగే వీటికి ప్రత్యేకంగా ఎరువులు వేయటం అవసరం లేదు. 45 నుంచి 60 రోజులలోపు కుళ్ళిన ఎరువులు వేస్తే చాలు. రవి, ఈ పద్ధతి వల్ల మనకి ఏమి ఉపయోగము? దీనివల్ల ఒక చిన్న కుటుంబానికి సరిపోయేంత ఆకుకూరలు, కూరగాయలు లభిస్తుంది. ఈ విధానంలో సంవత్సరానికి కనీసం 7 నుంచి 9 వేల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. అలాగే ఇది బహుపంచల నమూనా కాబట్టి పంట నష్టం అంత ఎక్కువగా ఉండదు. దీనికి రసాయన మందులు, ఎరువులు వాడం కాబట్టి ఖర్చు ఎక్కువగా ఉండదు. ఈ పద్ధతి ద్వారా పండించిన ఆకుకూరలు, కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. మాకు తెలియని విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు రవి. ధన్యవాదాలు.